అందరికీ నమస్కారం ఈ వీడియో ఓపెన్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదములు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు ఒక శుభవార్తను ప్రభుత్వం చెప్పడం జరిగింది అదేంటంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మరియు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ను పొందడానికి వారికి అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మనము లీవ్ ఎన్కాష్మెంట్ను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఆ ఫార్ములా ఎలా ఉందో తెలుసుకొని మనకు లీవ్ ఎన్కాష్మెంట్ ఎంత వస్తుందో మనం ముందుగానే క్యాలిక్యులేషన్ ద్వారా తెలుసుకో తెలుసుకోవచ్చు మరి ఈ లీవ్ ఎన్కాష్మెంట్ క్యాల్కులేషన్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు సమాచారాన్ని అందజేసి వారిని చైతన్యవంతులనుగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తూ ఉండండి సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ లీవ్ ఎన్కాష్మెంట్ ఫార్ములాను కనుక మనము గమనించినట్లయితే బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఎన్కాష్మెంట్ లీవ్స్ అంటే మొత్తం మనం ఎన్ని లీవ్లు ఎన్కాష్మెంట్ చేసుకుంటున్నామో వాటి యొక్క సంఖ్య ఇది ఎన్కాష్మెంట్ ఫార్ములా ఫ్రెండ్స్ మరి ఈ ఫార్ములా ప్రకారము పీటీడీ ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ను ఎలా లెక్కించాలో ఇప్పుడు క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకుందాము ఇక్కడ ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది మరి ఈ ఫార్ములా ప్రకారము బేసిక్ ప్లస్ డిఏ మరి డిఏ నాలుగు వేల మూడు వందలు ఉంది ఆ రెండింటిని కలిపితే నలభై ఒక్క వేల రెండు వందల అరవై రూపాయలు వచ్చింది మరి మనం ఫార్ములా ప్రకారం బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ట్వెల్వ్ మరి దాని ప్రకారం ఇంటూ ట్వెల్వ్ చేస్తే నాలుగు నలభై తొమ్మిది ఐదు నూట ఇరవై వచ్చింది మరి దాని ప్రకారం డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ మరి త్రీ సిక్స్టీ ఫైవ్ డివైడ్ చేస్తే మనకు వస్ వచ్చిన అమౌంట్ ఆ వచ్చిన అమౌంట్ ఇంటూ థర్టీ అంటే ముప్పై లీవులను మనం తీసుకోవాలని అనుకున్నట్టుగా మనం లెక్కిస్తే ఆ వచ్చిన అమౌంట్ వచ్చేసి నలభై వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు సో ఇది ఈ ఫార్ములా ప్రకారం ఈ ఉద్యోగికి వచ్చేటువంటి లివ్ ఎన్ క్యాష్మెంట్ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ నెంబర్ ఆఫ్ లీవ్స్ అంటే ముప్పై లీవ్లు కనుక ఇతను లెక్కిస్తే ఇతనికి వచ్చే అమౌంట్ నలభై వేల ఆరు వందల తొంభై నాలుగు అంటే ఈ బేసిక్ ప్రకారము అతనికి వచ్చే లివ్ ఎన్ క్యాష్మెంట్ ఇది మరి ఒకవేళ అతనికి పదహైదు రోజులకే కనుక మనము లివ్ ఎన్ క్యాష్మెంట్ లెక్కించాలనుకున్నప్పుడు వచ్చిన ముప్పై రోజుల అమౌంట్ వచ్చిన అమౌంట్కు డివైడెడ్ బై టూ వేస్తే వచ్చిన అమౌంట్ పదహైదు రోజులు ఇక్కడ పదిహేను రోజులకు వచ్చేసి ఇరవై వేల మూడు వందల నలభై ఏడు రూపాయలు సో ఈ విధంగా బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయల్స్ ఈ ఫార్ములా ప్రకారము ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు వారికి త్వరలో ఇవ్వబోయే ఎన్కాష్మెంట్ అమౌంట్ ఎంత వస్తుందో సులభంగా వారి యొక్క బేసిక్ డిఏను కలిపి లెక్కించుకొని ముందుగానే తెలుసుకోవచ్చు ఇప్పుడే కాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే లీవ్ ఎన్కాష్మెంట్ను మనకు ఎలా లెక్కిస్తారో ఇదే ఫార్ములా ప్రకారమే లెక్కిస్తారు ఇది అవగాహన కొరకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రజా ఏ ఉద్యోగ శాఖ ఉద్యోగులకైనా తెలియజేయడం జరిగింది మరి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి దానివలన మన ఛానల్కు మరింత మీ సపోర్టు చేసినట్టు అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్